స్టాప్ అక్కడ అటు మీద బటన్ పెట్టండి, లేదు అలా పెట్టండి, లాస్ట్లో నేను చేస్తాను. ఇక్కడ కుట్టిస్తావు కదా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు తెలుగు సాహిత్యంలో విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గుర్రం జాషువా గారి జయంతి. మరి ఆయన గురించి రెండు మంచి విషయాలు, ఆయన జీవితకాలంలో జరిగినటువంటి ఎత్తుపల్లాల గురించి, ఆయన పొందినటువంటి సన్మానాలు, గౌరవ సత్కారాల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఆయన ఎంఎస్పి నారాయణరావు, లెక్చరర్ ఇన్ తెలుగు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పర్మన్ శ్రీకాకుళం. జాషువా గారు జయంతి 1895 సంవత్సరం సెప్టెంబర్ 28వ తారీఖున ఆయన జన్మించారు. ఆయన 1971 జూలై 24వ తేదీన పరమపదించారు. అయితే జాషువా గారి తల్లిదండ్రులు లింగమాంబ, వేరయ్యలు. వీరిద్దరిది కూడా ప్రేమ వివాహం. తల్లి అయినటువంటి లింగమాంబ గారిది ఆదిమాంధ్ర కులస్తురాలు, క్రైస్తవ మతానికి చెందినటువంటి ఆమె. తండ్రి యాదవ కులస్తుడు. ఇద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకుంటారు. వీళ్ళిద్దరు వివాహం చేసుకోవడం వల్ల వీరి జీవన వృత్తి కోసం క్రైస్తవ మతాన్ని వీరయ్య గారు పుచ్చుకొని క్రైస్తవ మత బోధకుడిగా మారుతారు. జాషువా గారి జననం గుంటూరు జిల్లా వెనుకొండలో ఆయన జన్మించారు. వెనుకొండ గ్రామాన్ని గూర్చి, ఆ గ్రామం మీద తనకున్నటువంటి అభిమానాన్ని గూర్చి జాషువా గారు ఈ కింది పద్యంలో ఈ రకంగా సంబోధించాడు. నన్నుగాంచి పెంచి నాలో గవనమును పాదుకొల్పిన తల్లి, నన్ను మరచిన నిన్ను మరవను, వినుకుండా నీకు నా పవిత్ర ప్రణతులు అంటాడు. అంటే తన గ్రామం మీద ఉన్నటువంటి ఆ ప్రేమను ఈ పద్యం రూపంలో ఆయన వ్యక్తం చేశాడు. నువ్వు నన్ను మర్చిపోయినా తల్లి, నేను మాత్రం నిన్ను మరవను అనే విధంగా ఆయన ఈ పద్యంలో తన గ్రామం యొక్క ప్రేమభావాన్ని ఇందులో ఆయన సూచించారు. ఉపాధ్యాయునిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. బాపట్లలోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ హయ్యర్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ స్కూల్లో ఉపాధ్యాయ శిక్షణను పొందాడు. జాషువాకు మేరీతో 1910లో పెళ్ళయింది. నా కవిత్వానికి, నా ప్రతిభకి కారణం నా మేరీ అని జాషువా చెప్పుకున్నాడు. సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ప్రతి పురుషుని యొక్క విజయం వెనుక స్త్రీ ఉంటుంది. అలాగే జాషువా గారు డైరెక్ట్గా చెప్పుకుంటున్నారు, నా భార్యే నా విజయానికి కారణము అని మన హిందూ ధర్మం కూడా చెప్తూ ఉన్నది కదా. ఏం చెప్తుంది? భర్తలో భార్య సగభాగంగా ఉంటుంది. సగభాగం అంటే భార్య వచ్చి ఆక్రమించడం అని కాదు, ఇతను చేసేటటువంటి అన్ని కర్మల్లో కూడా ఆవిడికి కూడా వాటా ఉంటుంది. కాబట్టి భార్యకు చెప్పకుండా ఏది చేయకూడదు అంటారు. చూడండి, అతను తన భార్య మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఏ రకంగా వ్యక్తం చేస్తున్నాడు జాషువా గారు. నా కవితకు నా ప్రతిభాశ్రీకిం కారణము నాదు ప్రేయసి మహిళాలోక శిరోమణి, మేరీ చాకరి నన్ను ఇంతవాణి సలిపిందలపన్, నా ప్రతిభకి నా కవిత్వానికి ఆవిడ చేసినటువంటి సేవల వల్లే నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అనుకొని జాషువా గారు ఆయన సతీమణి మేరీ గురించి చెప్పుకుంటున్నారు. అయితే మనకి ఇంతకుముందు కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా వాళ్ళ విజయంలో స్త్రీ తాలూకు పాత్ర ఎంతో ఉందని కూడా చెప్పుకునే సందర్భాలు మనం విన్నాం. మనకి మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారికి కూడా ఒక సందర్భంలో ఈ ప్రశ్న వేస్తారు. మీకు వివాహం కాలేదు కదా, మరి మీ విజయం వెనుక ఎవరున్నారని ప్రశ్న వేస్తే ఆయన టక్కున మారు మాట్లాడకుండా నా తల్లి అని చెప్తాడు. కాబట్టి ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీమూర్తి తప్పకుండా ఉండి ఉంటుంది అని నేను చెప్తున్నాను. కాబట్టి జాషువా ఉన్నదొన్నట్లు మాట్లాడడం వల్ల జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. బతుకు తెరువు కోసం స్వగ్రామమైన చాట్రగడ్డ పొడలో మిషన్ వారి ప్రాథమిక స్కూల్లో టీచర్గా ఉద్యోగంలో చేరాడు. క్రైస్తవ పెద్దల్ని, క్రైస్తవ మత ఆచారాలని తీవ్రంగా విమర్శించడం వల్ల టీచర్ ఉద్యోగం పోయింది. చూసారా, మనకి ఎంతో కొంత లౌక్యం లేనిదే మాట పడిపోతూ ఉంటాం. జాషువా గారు నిక్కచ్చైనటువంటి మనిషి, ఉన్నదొన్నట్లు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేవారు. అలా మాట్లాడడం వల్ల ఎన్నోసార్లు ఆయన అవమానాలు పడ్డారు, ఉన్నటువంటి స్థితిని కోల్పోయారు, ఉద్యోగాన్ని కూడా కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నారు. అక్కడ క్రైస్తవ స్కూల్లో పనిచేసేవాడు అనుకుంటా, ఆ క్రైస్తవ మత పెద్దలతో వాళ్ళ తాలూకు మత బోధనలు విమర్శించడం వల్ల ఆయన ఉద్యోగాన్ని ఆయన కోల్పోయాడు. వెన్నకైనా సరే దీన్ని చెయ్యి వంకలేకపోతే వెన్న రాదు. అలాగే నిక్కచ్చిగా ఇప్పుడు చాణక్యుడు కూడా అదే చెప్తాడు, అడవిలో ముందుగా ఏ చెట్లు నరికి వేస్తారు, తిన్నగా పెరిగినటువంటి వృక్షాలని నరికి వేస్తారు,
కాబట్టి మరీ సూటిదనం కూడా అన్ని వేళల్లో పనికిరాదు. చార్షవా గారు ముక్కు సూటిగా మాట్లాడడం వల్ల, ఉన్నదొన్నట్టుగా మాట్లాడడం వల్ల తన ఉద్యోగానికి అక్కడ క్రైస్తవ మిషనరీ స్కూల్లో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. బతుకు తెరువు కోసం చాలా ఉద్యోగాలు చేశారు. కొంతకాలం టూరింగ్ ట్యాగేసుల్లో మోగ సినిమాలకు కథా రచయితగా పనిచేశాడు. తర్వాత రాజమండ్రిలో కోటిలింగాలపేటలో టీచర్ ఉద్యోగం చేశాడు. గుంటూరులోని అమెరికన్ లూథరన్ హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలలో టీచర్గా పనిచేశాడు. బాపట్లలోని జిల్లా బోర్డు హై స్కూల్లో టీచర్గా, వినుకొండలోని బోర్డు మిడిల్ స్కూల్లో టీచర్గా పనిచేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ ప్రచారక ఉద్యోగిగా కొంతకాలం పనిచేశారు. ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రంలో తెలుగు విభాగంలో ప్రొడ్యూసర్గా పనిచేశారు. శాసనమండలి గౌరవ సభ్యునిగా కూడా కొంతకాలం పనిచేశారు. తెలుగు సాహిత్యంలో ఎంతమంది శాసనమండలి గౌరవ సభ్యులుగా పనిచేశారు? విశ్వనాథ సత్యనారాయణ గారు పనిచేశారు, చాలా కొద్ది మంది మాత్రమే. అలాగే జాషువా గారు కూడా అటువంటి గొప్పదైనటువంటి గౌరవం మన శాసనమండలి ఇచ్చి గౌరవించింది. అలాగే జాషువా గారికి 5 సంతానం, 2 మగబిడ్డలు, 3 ఆడబిడ్డలు. కొడుకులు పద్మనాభుడు, బలరాజు. కుమార్తెలు కాంతామణి, పద్మావతి, హేమలత. మొదటి భార్య చనిపోవడం వల్ల విమలమ్మను, విమలమ్మ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. చివరిలో జాషువా గారికి సపర్యలు చేసింది కూడా విమలమ్మ గారే. విమలమ్మ గారు లేకపోతే నా బ్రతికే లేదనుకుని జాషువా గారు సందర్భంలో చెప్పుకున్నారు కూడా. జాషువా వ్యక్తిత్వం పరిపక్వత చెంది పరాకాష్ఠకు చేరుకుంది అనడానికి క్రింది పద్యాన్ని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కుల మతాలు గీచుకున్న గీతల చూచి పంజరాన గట్టు వలన నేను, నిఖిల లోకం ఎట్లు నిర్ణయించిన నాకు, తిరుగు లేదు విశ్వనరుడ నేను అని తన తాలూక మనస్తత్వాన్ని ఈ పద్యంలో ఆయన చెప్పుకున్న. లోకం ఎట్లా ఉన్నాయి, ఎలా ఉన్నా సరే నా వాణి నాది, నా తీరు నాది, నా పంతా నాది అనే విధంగా ఈయన చెప్పుకున్నారు. జాషువా గురించి జంజ్యాల పాపయ్య శాస్త్రి గారు ఏమన్నారు చూడండి. జాషువా సాటి లేని మేటి కవిచంద్రుడు, ఆయన వాణి అందాల అలివేణి, మాధుర్య సౌందర్య సౌకుమార్యాల త్రివేణి, ఆయన వాణి నిత్య కళ్యాణి, సాహితీ రసజ్ఞులకు మోజకూర్చే మేజువాణి. అలాగే తోమాటి దొనప్ప గారు ఆచార్య తోమాటి దొనప్ప గారు ఏమన్నారు ఒకసారి చూడండి. ఆ తొడుగు అరల పొరలలో తెరలి తరలి పాతాళ గంగల పై కుబికి ఉబికి ఉబెత్తగా పొంగి పొరలి, ఉరవళ్ళు పరవళ్ళుగా తరలి తరలి తెలుగు కైతల నెలలో జాలువా పంటల అంబారం ప్రోహించిన అమృత ప్రోతస్వని ఆచార్యమైన జాషువా సాహితీ జీవనం అని జాషువా గారిని పొగిడినటువంటి కవే లేరు. ఆ రోజుల్లో భావ కవిత్వము, ప్రణయ కవిత్వము, ప్రకృతి కవిత్వము, అభ్యుదయ కవిత్వము, ఎన్నో పంతాలు, ఎన్నో దృక్పథాలు సాగుతున్నప్పటికీ కూడా తనదైనటువంటి మార్గాన్ని ఎంచుకొని పాఠక లోకంలో, తెలుగు సాహితీ లోకంలో విశిష్టమైనటువంటి స్థానాన్ని జాషువా గారు సంపాదించి పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు మీకు జాషువా గారు ఖండకావ్యాలు 7 భాగాలుగా ప్రచురితమైనాయి. అనాథ, స్వప్నకథ, గభిలం, గాంధీశీకుడు, నేతాజీ, బాపూజీ, స్వయంవరం, రాష్ట్రపూజ, కొత్తలోకం, ముసాఫరులు, నాగార్జున సాగరం అనేవి ఆయన ఖండకావ్యాలు. లఘు కావ్యాలు పిరదౌసి, ఈ పిరదౌసి కావ్యం ఆయనకి ఎంతగానో పేరు తెచ్చిపెట్టినటువంటి కావ్యం. గజనీ మహమ్మద్ దగ్గర ఉన్నటువంటి ఒక కవి మహాశయుడు, ఆ గజనీ మహమ్మద్ తాలూకా వంశ చరిత్రను రాస్తాడు. వాస్తవంగా జాషువారు ఒక చిన్న పద్యాన్ని తీసుకుని మొత్తం కథను అల్లేశారు. ఈయన కల్పితం కూడా ఇందులో ఉంటుంది. లఘు కానీ ఇందులో ఆయన తాలూకా మనస్తత్వాన్ని, పిరదౌసి తాలూకా మనస్తత్వాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు ఈ కావ్యంలో. ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, గద్య కావ్యాల్లో కుశల ఉపాఖ్యానం, చిన్ననాయకుడు, అలాగే దృశ్య కావ్యాలంటే నాటకాలు, రుక్మిణి కళ్యాణం, చిదానంద ప్రభాతం, ధ్రువ విజయం, వీరాభాయి, తెరచాటు, దావీదు చరిత్ర, మదాలస, ఇవి ఆయన నాటకాలు. మరి కవి మహాశయునికి గల బిరుదులు చూడండి ఒకసారి. కవితా విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్. పద్మభూషణ్ కూడా భారత ప్రభుత్వం సత్కరించింది. అలాగే సన్మానాలు చూడండి, కుమారు విజయవాడ పౌరులు సన్మానం చేశారు, గుంటూరు పొగాకు వ్యాపారులు సన్మానం చేశారు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా ఈయన పొందారు, శాసనమండలి సభ్యత్వం 1964 శాసనమండలి సభ్యత్వం ఈయన తీసుకున్నారు, గుంటూరు పురస్వేచ్ఛ పౌరసత్వం, గుంటూరు వాసులు ఈయనకి స్వేచ్ఛా పౌరసత్వం ఇచ్చి గౌరవించారు. అలాగే కవి కూర్చి ఈయన చెప్పినంత గొప్పగా మరి కవి మహాశయుడు చెప్పుండ్రేమో చూడండి ఒకసారి.
కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు కృతిని చెందువాడు మృతుడు కాడు. కృతిని చెందువాడు అంటే కృతి రాసిన వాడు గాని అంకితం పుచ్చుకున్నవాడు గాని. ఇప్పుడు కృష్ణదేవరాయల గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎన్నో కావ్యాలను ఆయన అంకితం తీసుకున్నాడు. అంకితం తీసుకున్న వాడికి కీర్తి మిగులుతుంది, ఆ కావ్యాన్ని రాసిన వాడికి కూడా కీర్తి మిగులుతుంది. ఒకవేళ కాలాంతరంలో కవి ఈ తాలూకా కీర్తి పోయినా కృష్ణదేవరాయలు రూపంలో కీర్తి ఆయన మిగిలే ఉంటుంది. అలాగే ఏం చెప్తున్నాడు, కృతిని చెందువాడు మృతుడు కాడు. కృతిని రాసినవాడు అంటే కావ్యాన్ని రాసినవాడు, కావ్యాన్ని అంకితం పుచ్చుకున్నవాడు కూడా వాడు ఇప్పటికీ కూడా మృతి చెందడు, వాడి శరీరం కూడా నశించిపోయినా వాడి కీర్తి శరీరంతో ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. జాషువా గారిలా పెరుగుదోట కూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థ జీవితిగా తలుతురు. అంటే నేతి బీరకాయలో నెయ్యి అలాగా ఉండదు, పెరుగు తోటకూరలో పెరుగు కూడా అలాగే ఉండదు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకి వాళ్ళు ఏ విషయమూ ఉండదు కానీ పెద్ద మనిషిగా చలామణి అవుతుంటాడు. అటువంటి వారిలో ఇటువంటి విషయం లేకపోయినా కూడా సమాజంలో ఆర్భాటం అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ వాడికి ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ తక్కువగా ఉంటూ ఉంటుంది. అటువంటి వాళ్ళు కవి వ్యర్థజీవిగా తలుస్తూ ఉంటారు. కానీ కవి ఎటువంటి వ్యక్తి అనేది మరో పద్యంలో ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి. తమ్మి చూలికేలు తమ్మిని గల నేర్పు కవి కలంబునందు గలదుగాన ఈశ్వరత్వం అతనికే చలామణి అయ్యి నిక్కవముగ భోజనీయుడతడు. అంటే బ్రహ్మకున్నటువంటి పరిజ్ఞానము బ్రహ్మే తలరాత్రులు రాయగలడు. అటువంటి గొప్పదైనటువంటి మహనీయమైనటువంటి శక్తి మళ్ళీ ఎవరికి? కవి మాత్రం, కవికే ఉంటుంది. బ్రహ్మకున్నటువంటి శక్తి, బ్రహ్మ ఎలాగైతే తలరాత్రులు రాస్తాడో ఒక వ్యక్తి తాలూకు గొప్పతనాన్ని కానీ ఒక విషయాన్ని కానీ ఎంత లోతులో పరిశీలించి రాయాలన్నా కవికే ఆ విషయం చెల్లుతుంది. నీశ్వరత్నం అతనికే చలామణి అయ్యే నిజంగా కవి పూజనీయుడని ఈయన చెప్తూ ఉన్నాడు. క్షణము గడిచిన దాని వెంటుకు మరల్ప సాధ్యమే, మానవుని కిలా చక్రముందు దాటిపోయిన యుగములో నాటి చరిత్ర మరల గుర్తింప కవి సముద్రుడును. ఎవరైనా జరిగిపోయిన కాలాన్ని తిరిగి వెనక్కి తేగలరా? కానీ కవి మాత్రమే జరిగిపోయినటువంటి కాలాన్ని కళ్ళకు కట్టినట్లు ఉన్నది ఉన్నట్లు చక్కగా విడమర్చి మిగతా వాళ్ళకి చెప్పగలడు అని జాషువా గారు ఈ సందర్భంగా కవి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు. ఏమమ్మా, కవిని కన్న జాషువా గారి కన్న తల్లి గర్భము ఎంత ధన్యమైపోయిందో ఇటువంటి మంచి కావ్యాలు తెలుగు లోకానికి ఆయన అందించారు. అలాగే జాషువా గారు జైపూర్ మహారాజు విక్రమదేవ సన్మానానికి వెళ్తున్నప్పుడు ఆయనకి ప్రయాణంలో ఒక వింత అనుభవం ఎదురవుతుంది. ఆయన కవిత్వాన్ని ఆయన పరిచయం చేసుకున్న తర్వాత ఆయన కవిత్వాన్ని బాగా వింటాడు ఆ పెద్ద మనిషి. విన్న తర్వాత ఆయన కులగోత్రాలు తెలుసుకున్న తర్వాత వెంటనే అక్కడి నుంచి లేచిపోతాడు. లేచిపోయిన తర్వాత దానికి జాషువా గారు ఎంతో బాధపడతారు. దాన్ని రాజావారికి విక్రమదేవర్మకి చెప్పుకున్నట్టు తన గోడుని చెప్పుకుంటూ ఉంటాడు. నా కవిత వధూటి వదనంబు నిగాదిగా చూసి రూపురేఖ కమనీయ వైఖరులు గాంచి బలి బలి అన్నవారే మీదే కులమన్న ప్రశ్న వెలయించి శివాలను లేచిపోవచ్చు బాకున గుంకినట్లగును పార్థివ చంద్ర వసింపసిగగు. నా కవిత వధూటిని మెచ్చుకున్నవారే నా కులము తెలుసుకుని దూరంగా జరిగిపోయినంత మాత్రాన శారదానని వీడి వెళ్ళిపోతుందా? అలా వెళ్ళిపోవడం వల్ల నా గుండెలో బాగు తిప్పినట్టు అవుతుంది అని రాజావారికి తన గోడుని జాషువా గారు వినిపించుకుంటున్నారు. జాషువా కవిత్వాన్ని విమర్శించిన వారిని గూర్చి క్రింది పద్యంలో ఈ రకంగా ఖండించారు. గవ్వకు సాటి గాని పలు గాకుల మూకల అసూయ చేత నన్ను నెంబెది దూరినన్ నన్ను వరించిన శారద లేచిపోవుని ఈ వసుదాస్తరి పొడమరే రసలుబ్ధులు గంట మూడిదన్ రబ్బడు రాల్చేదన్ గరగరలు ప్రచురించేదన్ ఆంధ్రవాణికి. ఎవరో తక్కువ వారు నన్ను చులకనగా చూసినంత మాత్రాన, అసూయతో చులకనగా చూసినంత మాత్రాన శారదామాత నన్ను వరించి ఉంది కదా, నా నాలుగు మీద శారదామాత నాట్యం చేస్తుంది, అటువంటి శారదామాత నన్ను విడిచిపోతుందా? ఈ ధరాస్థలి నన్ను కూడా మెచ్చుకునే వాళ్ళు లేకపోతారా? భగవతి కూడా ఉత్తరరామచరిత్ర రాసేటప్పుడు అతని ఉత్తరరామచరిత్రను కాళిదాస్ మహాకవి పొగిడాడు. భగవతి ఉత్తరరామచరిత్ర ఎంత గొప్పగా రాయకపోతే కాళిదాస్ ఆయన కోసం ప్రశంసిస్తారు? అటువంటి భవభూతిని కూడా ఆ కాలంలో విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి భవభూతి ఏం చెప్పుకున్నారు, ఈ కాలంలో నా సాహిత్యాన్ని కొంతమంది నచ్చకపోవచ్చు కానీ తర్వాత తరంలో కూడా నా కవిత్వాన్ని ఆదరించేవారు ఉండకపోరని ఆయన తన
మాటతనాన్ని తెలుపుకున్నారు. గంటమూడదన్ తపలు రాచదన్ గరగరల్ తతురించిదన్న ఆంధ్రవాణికి గంటం పట్టుకుంటాను. ఆంధ్ర సరస్వతికి ఎనలేనటువంటి గీతి తెచ్చిపెట్టేటటువంటి గొప్ప పుస్తకాలని కావ్యాలను రాసి పెడతానని జాషువా గారి సందర్భంగా చెప్పుకుంటున్నారు. కుల వ్యవస్థతో పంచమూలు పీకు తినే దేశం భయంకరమైనదని ఈ పద్యంలో చెప్పాడు. ఇది భయంకర దేశం, వర్ణ భేదములు గూడులో కట్టిన వనరాదు. పంచమ జాతికి కూడు హులక్కి, మానవత కూడా హులక్కి, హులక్కి జన్మమున్. ఇది ఉత్తమాల పద్యంలో చెప్పుకున్నాడు. దళితుల్ని అంటరాని వాళ్ళుగా కసిరి కొడుతూ ఆకలితో అలమటింప చేసిన హైందవ సంస్కృతిని గాఢమైన కవితాభి వ్యక్తిలో ఇలా చాటాడు. ఆ అభాగ్యని రక్తమును ఆహరించి ఇనుప గజ్జల తల్లి నర్తనము చేయు దళిత దేవత నాట్యం చేస్తుంది. కసరి బసుకొట్టున అతని గాలి సోక నాలుగు పడగల హైందవ నాగరాజు. అంటే బ్రాహ్మణ క్షత్ర వైశ్య సూత్రులు ఆయన గాలి సోకిన వెంటనే దూరంగా వెళ్ళిపోతారు. ఏమి ఆయన లేకపోతే వీళ్ళు ఏం పనులు చేసుకోలేరు. కాబట్టి ఆయన తాలూకా బాధ ఈ పద్యంలో ఆయన చెప్పుకున్నాడు. ఈ దేశంలో దోపిడీ యొక్క నిర్దిష్ట రూపాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. వాని రెక్కల కష్టం లేనినాడు సస్యరమ పండి పొలకింప సంసాయించు. పొలంలో వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు, కాయ కష్టం చేసేవాళ్ళు ఎవరు, వీళ్ళే చేస్తారు. వీళ్ళే చేయకపోతే మనకి భూమి ఏం పండుతాయి. వాడు చెమట వచ్చి ప్రపంచములకు భోజనము పెట్టువానికి భుక్తి లేదు. ఎంత కష్టపడిన వాడు తిండే ఉండేది కాదు. ఏమి కష్టపడిన వాడు వాడు, శ్రమ దోపిడీ వీళ్ళు. వాడు ఒక టైంలో జమీందారు వ్యవస్థ దేశంలో ఉండేది. బ్రిటిష్ వారు మంచిగానే పరిపాలించేవాళ్ళు. జమీందారులకి మధ్యలో ఈ ఉద్యోగస్తులకు జీతాలు పైన ఎక్కువైపోతున్నాయి అనుకుని జమీందారు వ్యవస్థ తీసుకొచ్చారు. జమీందారులు ఏం చేశారు, కౌలుకి ఇచ్చారు. వాస్తవంగా బ్రిటిష్ వారు న్యాయమైనటువంటి శిస్తునే తీసుకునేవాళ్ళు. మన దేశంలో జమీందారులు మన ప్రజలు పీకు తినేవాళ్ళు. ఆ సమయంలో జాతి దళితులు కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కర్మ సిద్ధాంతం నోరు కట్టివేసి స్వార్థ లోలు నా భక్తిని అనుభవించరు. కర్మ సిద్ధాంతం అనుకొని ఈ మనువు ఎవరు తెచ్చిపెట్టారో గాని ఈ నోరు కట్టివేసి ఆయన కష్టాన్ని వీళ్ళు దోచుకుంటున్నారు అని ఒక దళితుని నోటి వెంట ఈయన తన బాధని వెళ్ళగక్కించాడు. అలాగే ఆయన ప్రకృతి దృశ్యాలను వర్ణించడంలో కూడా చాలా గొప్పగా, సాధారణంగా కొంతమంది భావ కవిత్వాన్ని తీసుకున్నారు, కొంతమంది ప్రణయ కవిత్వం అని, ప్రకృతి కవిత్వం అని, విప్లవ కవిత్వం అని, అభ్యుదయ కవిత్వం అని, విప్లవ కవిత్వం తర్వాత వచ్చింది. అభ్యుదయ కవిత్వం కూడా ఆయన కాలంలో శ్రీశ్రీ గారు వీళ్ళందరూ అభ్యుదయ కవిత్వం రాస్తున్నారు అసలు. కానీ ఈయన అట్టడుగు వర్గాల వారి బాధలను చిత్రీకరిస్తూ సామాన్య జీవితానికి అనుగుణంగా కవిత్వాన్ని రాసుకుంటూ వచ్చాడు. దాంతో పాటు ఈయన ప్రకృతి కవిత్వం కూడా చాలా గొప్పగా రాశాడు. చూడండి, మనం గిజిగాడు చూసుకుంటామంటే ఈ తుమ్మ చెట్లకి గూళ్ళు కట్టుకుని ఉంటాయి. ఎంత టెక్నాలజీ చూడండి, అంత చక్కగా అల్లుకుంటాయి పక్షులు. ఎవరు నేర్పారు ఆ పక్షులకి? చూడండి ఒకసారి, జిలుగు బంగారు రంగులను గులుకు మేల్చిన్నారి పోగొత్తి సొమ్ములు గీలించిన తుమ్మ కొమ్మలకు నీవుణ్ణి సతీరత్నం మూయల గీము తగిలించి రేపవుడు హైందూ గల ఘాట్లు బిడ్డల మీ కూడిగా మాచరింప ఇదిగాడా నీకు దీర్ఘాయుమవు. ఎంత చక్కగా రాశాడు చూడండి. జిలుగు బంగారు రంగుల గొలుపు మేల్చిన్నారి పోగొత్తి సొమ్ములు గీలించిన తుమ్మ కొమ్మలకు. తుమ్మ చెట్లకి చిన్న పువ్వులు ఉంటాయి, కొన్ని బంగారం వర్ణంలో చిన్న పువ్వులు ఉంటాయి. అటువంటి పువ్వులు పూసినటువంటి తుమ్మ కొమ్మలకు నీవుణ్ణి సతీరత్నము ఊయల గీము, అంటే ఆ గృహంలో ఊయలుగుతూ తగిలించి రేభవులు హాయిందూగర, రేభవులు కూడా సుఖంగా ఉంటారు, గాట్లు బిడ్డల మీ కూడిగా మాచరింప వడగాలంటే గారులన్నీ కూడా మీకు ఊడిగము చేస్తుండగా ఊపుతుండగా గిజిగాడా నీకు దీర్ఘాయువు. అంటే ఇటువంటి సుఖమైనటువంటి గృహంలో నువ్వు నీ భార్యా బిడ్డలతో కలిసి జీవిస్తున్నావు, నీకు దీర్ఘాయువు కలగాలని జాషువా గారు కోరుకుంటున్నారు. వారి నైవేద్యం ఇక్కడ చూడండి. మరో పద్యంలో దళితులు తాలూకా దీనస్థితిని ఏ రకంగా ఆయన చెప్పుకుంటున్నాడు. వారి నైవేద్యం అంటబడిన నాడు మూడు మూర్తులకు కూడా పూడు లేదు. వీడు కష్టపడితే కదా పొలంలో ధాన్యం అన్నీ పండేవి, పండితే కదా ప్రజల నోట్లోకి 3,000 5,000 వెళ్ళేవి. ప్రజల నోట్లోకి వెళ్తే కదా దైవానికి పెడతారు, దైవానికి పెట్టి ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు నిండుగా ఉంటే కదా దైవానికి పెడతారు. మరి వీడు కష్టపడిందో ప్రజలకే లేనప్పుడు దైవానికి ఏముంటుంది? వాని తల మీద గల ఎట్టి పంకీలమును కడిగి కొరణింపలేదయ్యే గగనంగా వాడికి పట్టుకున్నటువంటి దురదృష్టాన్ని దౌర్భాగ్యాన్ని ఆకాశగంగ కూడా
కడగలేదు, కరుణింపలేదు అనుకున్న ఆయన బాధను ఆయన వ్యక్తం చేసుకుంటున్నారు. అలాగే ఈయన హరిశ్చంద్ర వాటిక మీద, అంటే హరిశ్చంద్ర శ్మశానం ఉండేటప్పుడు కాటికాపరిగా చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆయన తాలూకా వ్యక్తిత్వం మీద, ఆయన మనస్తత్వం మీద చాలా పద్యాలు రాశాడు. అవి డ్రామాల్లోనా సినిమాల్లోనా చాలా గొప్పగా పేర్కొంది. అందులో ఒక పద్యం మీకు చెప్తాను. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మణికలము నిప్పులలోన కరిగిపోయి ఇచ్చోటనే భూమిలీను రాజన్యులు అధికార బుద్ధికలు అంతరించి ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయి ఇచ్చోటనే ఎట్టి పేరెండికను కనుగొన్న చిత్రలేఖకుని కుంచియే నశించి ఇది పిశాచులతో నిటలేక్షణుండు గజ్జె కదిలించుయాడు రంగస్థలము ఇది మరణదూత తీక్ష్ణము దృష్టులయ్య అవని పాలించు భస్మ సింహాసనము. ఇలాంటి పద్యాలు 14 ఎన్నో చెప్పాడు ఆయన. ఇటువంటి గొప్ప గొప్ప రచనలు చేసినటువంటి జాషువా గారు 1971 జూలై 24 తేదీన పరమపదించారు. మరి తెలుగు సాహిత్యంలో గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి జాషువా గారు, విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి జాషువా గారిని ఈ రకంగా మనం తలుచుకోవడం, మరి ఆయన కథ స్మృతులు, ఆయన రాసినటువంటి కావ్యాలు ఇవన్నీ తలుచుకోవడం మనందరికీ చాలా ఆనందకరమైన విషయము. అవి ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి జేడీసీమెన్ శ్రీకాకుళం వారికి ధన్యవాదాలు. మరి లైవ్ ప్రోగ్రాం వింటున్న అధ్యాపకులకు, విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.